హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు అసలేం జరిగిందండి. హైదరాబాద్ ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతిపై పోలీస్ కేసులు నమోదైంది. డింపుల్ హయాతితో పాటు ఆమె స్నేహితుడు డేవిడ్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో డింపుల్ హయాతి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్దే కూడా నివాసం ఉంటున్నారు. అయితే రాహుల్ హెగ్దే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో డేవిడ్ ఢీ కొట్టాడు. అయితే దీనిపై రాహుల్ హెగ్దే వాహన డ్రైవర్ చేతన్ కుమార్ డింపుల్ హయాతి డేవిడ్ లను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డింపుల్ హయాతి కారును కాలితో తన్ని దూషణకు దిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపార్ట్మెంట్ జరిగిన గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది.